తను చేసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యాం ఇంప్రెస్ అయ్యి తర్వాత అప్పుడు తనకు తీసుకొచ్చినప్పుడు తను తీసుకొచ్చి మళ్ళీ తనకు ఆ టెస్ట్ చేసి మళ్ళీ కలర్ టోన్ అన్ని కరెక్ట్ చేంజ్ చేసి మేబీ తర్వాత తను కంటిన్యూ చేసలేదు కానీ తన సంబంధించి ఐబ్రోస్ సంబంధించి సంథింగ్ అడిటేట్ సంథింగ్ ఏదో అనుకున్నాను అంటే తను ఎక్కువ ఐబ్రోస్ ఎక్కువ నాకు ఆక్యుపేసినో ఐస్ రూపొంది కట్ చేయట్లేదేమో అనిపించింది నాకు అందుకని ఐబ్రోస్ని థిక్ ఐబ్రోస్ని లీన్ చేసాము

కానీ బట్ ఏది ఉన్నా కూడా ఏమంటే మొత్తం సినిమా చూడండి తన ఐస్ బయటికి వచ్చినాయి మోర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి ప్రతి సీన్ చూడండి నేను ఎయిటీన్ కూడా చూసినప్పుడు ఐసే కొడుతున్నాను నన్ను అట్లా చూస్తున్నాను బ్లా చూస్తుంది ఇప్పుడు చూసిన బ్లా చూస్తుంది సో ఈవెన్ కాదు బట్ వైల్ యాక్టింగ్ ఆల్సో కూడా కదా అక్కడ చూస్తే ఐ కుడ్ లుక్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ సో ద ఎక్స్ప్రెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దే ఇఫ్ యూ కాంట్ లుక్ ఎట్ అన్ యాక్టర్ ఇన్ హిస్ ఐస్ అండ్ టాక్ కమ్యూనికేట్ కదా ఆ ఫీలింగ్ రాదు సో ఈ సీన్స్ లో చూస్తే ఐమ్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ బికాస్ ఐ ఆస్ కంఫర్టబుల్ అంటే ఈ రోల్ లో ఇలాంటి కంఫర్ట్ ఉండాలి ఇట్స్ బోత్ ఆఫ్ యు నో సో ఐ వాస్ లుకింగ్ ఇన్ టు సర్ ఐస్ అండ్ ఐ ఆస్ టాకింగ్ కట్ అయిన తర్వాత ఐమ్ లైక్ ఓకే ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ టు సర్ ఐస్ అనిపించదు కానీ ఐ థింక్ దట్స్ వాట్ ద ఎక్స్ప్రెషన్స్ కేమ్ అవుట్ ప్రాబబ్లీ బట్ ఇట్స్ సెన్స్ ఆ కంఫర్ట్ లెవెల్ సో ఆ సరుకు పంపించే ప్రాసెస్ గాని ఎవ్రీథింగ్ ఆ వెనకాల మీరు చేసిన స్కెచ్లు ఉన్నాయి చూసారు సార్